యేసుక్రీస్తుని విశ్వసించిన మనము జంగిలమని ఇప్పటి వరకు ఆరాధించుకున్నాం. వాస్తవంగా ఆయన మన జీవితంలో మనం ఎరుగుటకు, ఆయనను మనం కలిగి ఉండటకు కారణం ఆయన గురించి మన జీవితాల కొరకు ప్రయాసపడిన అనేక మంది. పరిషత్ గ్రంథాన్ని ఒకసారి మనం చూస్తే మార్కు వార్త 16:15 వచనం చదువుకుందాం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును. నమ్మని వారికి శిక్ష విధించబడును. ఆయన ఈ లోకానికి శరీరధారిగా వచ్చిన తరువాత 12 శిష్యులను ఏర్పరచుకుని ఆ 12 శిష్యులతో కలిసి వెళుతూ తండ్రి యొక్క రాజ్య సువార్తను గురించి సమస్త ప్రజలకు వెళ్ళిన ప్రతి ప్రాంతంలోనూ చెబుతూ ఉండేవాడు. తాను ఏర్పరచుకున్న ఈ 12 శిష్యులలో ఒక వ్యక్తి, ఆయన మీద అసూయ చేతను, పగ చేతను, ద్వేష చేతను చంపడానికి ప్రయత్నిస్తున్న వారితో కలిసి 30 బేరం కుదుర్చుకుని, నా గురువుని నేను అప్పగిస్తాను 30 నాకు 30 కనుక ఇచ్చినట్లయితే, ఆయన ఒంటరిగా ఉన్న సమయం చూసి, ప్రజలు లేని సమయం చూసి మీకు చెప్తాను అని బేరం కుదుర్చుకుని అమ్మివేశాడు. ఇక ఆ వ్యక్తి అమ్మివేసిన తరువాత యేసుక్రీస్తుని సిలువేయటం జరిగింది. అమ్మివేసిన వాడు తన మనస్సాక్షికి సమాధానం చెప్పుకోలేక, అమ్మివేసిన వాడు తన ద్రోహాన్ని సమర్థించుకోలేక, చివరికి ఉరి వేసుకుని చనిపోవటం జరిగింది, ఆత్మహత్య. అప్పుడు ఆయన శిష్యులలో 12 ఒకటి చనిపోయి 11 మాత్రం మిగిలి ఉన్నారు. ఆయన సిలువ వేయబడ్డాడు, 3వ దినాన్ని మరలా తిరిగి లేచాడు. ఆయన లేచి పరలోకానికి ఆరోహణం అయ్యే ముందు మిగిలి ఉన్న 11 ఓ చోట కూర్చుని ఉంటే వారి మధ్యలో ఆయన ప్రత్యక్షమై మనం చదివిన ఈ భాగాన్ని వాడితో చెప్పాడు. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఆ మాటను పట్టుకుని ఈ 12వ స్థానానికి తప్పిపోయిన వ్యక్తికి ఇంకొక వ్యక్తిని కలుపుకుని 12, ఈ 12 యొక్క ఆలోచనల ప్రకారం వెళుతున్న మరికొంతమంది, వీళ్ళందరూ కలిసి సువార్తను ప్రకటించడం ప్రారంభించారు. యెరూషలేము అనే స్థలంలో ప్రారంభించబడిన ఈ సువార్త, నేటికి కూడా ఉన్న ఆ ప్రదేశంలో ప్రారంభించబడిన ఈ సువార్త, ఆ పన్నెండు మంది ఉన్నవాళ్ళందరూ ప్రకటించడం ప్రారంభిస్తే, క్రమక్రమంగా ప్రాంతాలు, దేశాలు దాటుకుంటూ సర్వలోకంలోనూ ఈ సువార్త ప్రకటించబడిన సందర్భాలు అవి. ఆ సందర్భం నుంచి ఇప్పటి వరకు చూస్తే 2016 అలా ప్రకటించుకుంటూ వచ్చిన ఆ వార్తే మనలో కూడా అనేక మంది అంగీకరించి ఆ వార్త ద్వారా రక్షించబడి నశించిపోకుండా మన జీవితాన్ని కాపాడుకున్నాం. అయితే గత ఇంచుమించు ఈ 1900 పైన ఉన్న ఈ సువార్త ప్రకటన సంవత్సరాలన్నీ స్మూత్గా లేక ప్రశాంతంగా కొనసాగుతూ రాలేదు. కానీ ఈ సంవత్సరాల్లో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ఒత్తిడులు, ఎన్నో సమస్యలు, వాటన్నిటినీ దాటుకుని ఎంతోమంది చంపబడి వాటన్నిటినీ దాటుకుని ఇప్పుడు సువార్త యొక్క పరిస్థితి మన దేశంలో అయినా ప్రపంచంలో అయినా ఎలా ఉందో మీలో అనేకులకు తెలుసు. ఈ మధ్యకాలంలో ఏం జరిగింది?
ఆ మొదట ఆయన శిష్యులు ఉన్నది ఉన్నట్టుగా చాలా స్పష్టంగా ప్రకటించుకుంటూ అనేకుల్ని ఆయన వైపు నడిపించారు. కొంతకాలం అయిన తర్వాత ఆ తరంలో ఉన్న వాళ్ళందరూ కూడా చనిపోయారు. మరలా ఇంకో కొత్త తరం వచ్చింది సువార్త ప్రకటించడానికి. వాళ్ళలో కూడా కొంతమంది చక్కగా సువార్త ప్రకటించారు. ఇంకొంతకాలం అయిపోయింది, కొందరు స్వార్థపరులు ఈ సువార్త అనే దానిని ఇంకొక కోణంలోకి తీసుకువెళ్ళారు. ఇప్పుడు మనం చదువుకున్న భాగం ఏముందంటే, సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందువాడు రక్షించబడతాడు అని. ఆ దినాల్లో ఈ సువార్తను ఏ విధంగా తీసుకువెళ్ళారంటే, నశించిపోతున్న వాళ్ళు మా దగ్గర ఉన్న ఈ పత్రాలని కొనండి, మీరు రక్షించబడతారు, మీరు ఇంకేం చేయనక్కర్లేదు, అవే పాప పరిహార పత్రాలు. అప్పుడు ఆల్మోస్ట్ 100% అంటే 100% ఈ సువార్తను ప్రకటించే వాళ్ళందరూ కూడా అలాగే ప్రకటించడం ప్రారంభించారు. అలనాటి పాలకులు బోధకులు అందరూ కూడా ఇదే కోణంలో వెళ్ళిపోతూ వచ్చారు. అప్పుడు ఆ బోధకుల యొక్క శిక్షణలో, అంటే ఆ బోధకులు అవటానికి ట్రైనింగ్ కోసం ఒక వ్యక్తి ఆ సంస్థలో జాయిన్ అయ్యాడు. అతని పేరు మార్టిన్ లూథర్. అతను బైబిల్ చదువుతున్నప్పుడు ఎందుకు అంత అజ్ఞానంగా మనుషులకి జీవితాలు అయిపోయినాయంటే, ఆ దినాల్లో బైబిల్ చదవడానికి ఎవరికి కూడా అవకాశం లేదు. కేవలం వాళ్ళు చెప్పిన దాని ప్రకారమే వెళ్ళాలి, వాళ్ళు తప్ప ఇంకెవరు కూడా బైబిల్ చదవకూడదు. ఈ ప్రబోధించేవారు మత సందేశకులు తప్ప ఇంకెవరు కూడా చదవకూడదు. అలాంటి పరిస్థితుల్లో సువార్త ఆ కోణంలో వెళ్ళిపోయింది. ఏ కోణంలో అంటే, ఎవరైనా రక్షించబడాలంటే కనుక వారి దగ్గర ఆ పాప పరిహార పత్రాలు అనే వాటిని కొనాలి. అప్పుడు ఈ లోతర్ అనే వ్యక్తి ఈ ట్రైనింగ్ అవుతూ బైబిల్ని చదువుతూ ఉంటే అతను చాలా ఆశ్చర్యపోయాడు. దేనికంటే, నేను చదువుతున్న సంగతులు ఏంటి, సమాజంలో ఉన్న సంగతి ఏంటి, నేను చదువుతుంది బైబిల్లో ఉన్న సత్యం ఏంటి, నా పెద్దలు నా పైన నాయకులు వీళ్ళు బోధిస్తున్నదేంటి అని అతను ఆలోచిస్తే, వాళ్ళు బోధిస్తుంది ఏంటంటే, మేము అమ్మే పేపర్లు కొనండి మీరు రక్షించబడతారండి. బైబిల్లో ఉంది ఏంటంటే, నమ్మండి లేక విశ్వసించండి మీరు రక్షించబడతారు. అప్పుడు ఆ లూథర్ ఆ శిక్షణకు ఒక గుడ్ బై కొట్టేసి ఆ సంస్థల నుంచి బయటకు వచ్చేసి చాలా దిగాలుగా ఇంట్లో కూర్చుని ఉంటాడు. దేనికంటే, నేను ఎలా ఈ సంగతి చెప్పాలి, అందరూ ఒక ప్రక్కన ఉన్నారు, నేను ఒక్కడి చేతి ఎవరు వింటారు, సత్యమై ఉన్న వెలుగై ఉన్న మార్గమై ఉన్న రక్షణయ్య ఉన్న యేసుని ప్రక్కన పెట్టి ఈ పేపర్లు అమ్ముతూ వీళ్ళు చేస్తున్న ఈ పనింటి. ఎందుకంటే అప్పటి మతాధికారులు చాలా క్రూరంగాను చాలా వన్ సైడెడ్గా అందరూ ఒకటైపోయి ఉన్నారు. ఇతను ఒక్కడు ఒకటి, వాళ్ళ మాట కాదంటే ఇతను చంపేయించడానికి కూడా వెనకాడరేమో అన్నంత భయానకమైన పరిస్థితులు ఆ రోజులు ఉన్నాయి. అప్పుడు దిగులు ఇంట్లో కూర్చుంటే అతని భార్య అతన్ని అడుగుతుంది, ఎందుకు సత్యాన్ని తెలుసుకుని ఒక స్త్రీ వలె భయపడి ఇంట్లో కూర్చుని ఉంటావు, ప్రతీతే బ్రతుకు చనిపోతే చనిపోవు, నువ్వు ఈ సత్యాన్ని తీసుకుని వెళ్ళి సమాజానికి వెల్లడిపరచు, నీకు సిగ్గుగా అనిపించట్లేదా, నాకైతే సిగ్గు అనిపిస్తుంది, నా భర్తకు సత్యం తెలిసి ఇంట్లో భయంతో కూర్చున్నాడనే విషయం నాకు సిగ్గు అనిపిస్తుంది అని తన మాటల చేత మార్టిన్ లూథర్ని ప్రేరేపిస్తే, అప్పుడు అతను ధైర్యం తెచ్చుకుని ఇంకా తెగించి తాను ఎరిగిన బైబిల్ గ్రంథంలో ఉన్న సత్యాన్ని పట్టుకుని వీధుల్లోకి వచ్చాడు. అప్పుడున్న మతాధికారులు రాజులు అప్పుడున్న సమాజ పెద్దలు ఎలాగైనా ఇతను చంపాలని కూడా ప్రయత్నించారు, కానీ అది వారి వల్ల కాలేదు. ఆ రోజున ప్రారంభమైంది నమ్మి బాప్తిస్మం ద్వారా రక్షించబడతారని, విశ్వసించడం ద్వారా పాపాలు క్షమించబడతాయని. అలా ప్రారంభమైన మరలా రెండవసారి రెండవ కోణంలో నుంచి ఈ సువార్త 2016 సంవత్సరంలో మనం ఉన్నాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి పరిస్థితి ఎలా అయిందంటే,
అందరూ కాకపోయినా ఎక్కువ శాతం మంది ఆ రోజున పేపర్లు ఇవ్వకుంటే రక్షించబడతారన్న సందేశంలో నుంచి మీరు డబ్బులు ఇచ్చేస్తే చాలు, మీరు దేవునికి ఆరాధన చేయకపోయినా, పాపంలో ఒప్పుకోకపోయినా, మీ హృదయంలో పశ్చాత్తాపడకపోయినా, మీరు వ్యక్తిగతంగా ప్రార్థించకపోయినా అన్నిటికీ మేము ఉన్నామని చెప్పుకుంటూ సేవలు కొనసాగిస్తున్న వాళ్ళు కనిపిస్తున్నారు. యవనస్తుల కోసం ఒక పథకం, ముసలి వాళ్ళ కోసం ఒక పథకం, మధ్య వయస్కుల కోసం ఒక పథకం, పిల్లల కోసం ఒక పథకం, పుట్టే వాళ్ళ కోసం, పుట్టబోయిన వాళ్ళ కోసం ఒక పథకాలు. ఆ రోజున పేపర్లు అన్నది ఈ రోజున ఈ పథకాలు అమ్ముకుంటూ బ్రతుకుతున్నారు. ప్రజల్లో కూడా కొంతమందికి ఆ రోజున చదవటానికి బైబుల్ లేక అజ్ఞానంలో వెళ్ళిపోతే నేడు చదవటానికి సోమరితనం అనే దాని వలన చదవకుండా ఆ గుడ్డితనంలోకి వెళ్ళిపోతున్నారు. రక్షించబడిన వారు ఒకసారి మీ మనస్సాక్షిని పరిశీలించుకోండి. ఆ రోజున తనతో ఉన్న ఆ 11 మందికి, ఆ 11 మందితో ఉన్న వారికి ఆయన ఒక సందేశం ఇచ్చి వెళ్ళిపోయాడు, సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. కేవలము ఆ శిష్యులు మాత్రమే కాదు, శిష్యులైపోయారు ఆ నెక్స్ట్ జనరేషన్, ఆ తర్వాత వంశం, జనరేషన్ టు జనరేషన్. ఆయన ఇచ్చిన సందేశాన్ని పట్టుకుని మన ముందు తరాల్లో ఉన్న కొంతమంది ఆ సందేశాన్ని, ఆ సువార్తను ప్రకటిస్తే మనకు యేసుక్రీస్తు దొరికాడు, ఆయన రక్షణ మనకు దొరికింది. మరి మనం ఏం చేస్తున్నాం? సువార్త అంటే మంచి వార్త, ఆ మంచి వార్తను సందేశంగా ఇవ్వటం కేవలము దేవుని సేవకుల పని మాత్రమే కాదు. వాళ్ళు కాపురులుగా ఉన్నారు, కొన్ని సందర్భాల్లో వాళ్ళు సువార్తికులుగా ఉన్నారు, కానీ రక్షించబడిన ప్రతి వ్యక్తి జీవితంలో కూడా దేవుడు ఇచ్చిన బాధ్యత ఆ సందేశాన్ని మన జీవితంలో మనం మోసుకుని పోవాలని, ఆ సువార్తను మన జీవితంలో ఆయా సమయాలలో ఆయా సందర్భాల్లో ఇతరులకి ప్రకటిస్తూ వెళ్ళాలని. అయితే దీని గురించి సరిగా అవగాహన లేక కొంతమంది సువార్త ప్రకటించడం అంటే 4 విషయాలు చెప్తుంటారు. ఇప్పుడు నువ్వు దేవుడు నమ్ముకున్నావా? అవతల వాళ్ళు అంటారు నమ్ముకోలేదు. అయితే నువ్వు చనిపోతే నరకానికి వెళ్తావు, కాబట్టి యేసు ప్రభువు నమ్ముకు, నమ్ముకుంటే పరలోకానికి వెళ్తావు, నీ పాపాలన్నీ క్షమించబడాలంటే యేసు ప్రభువు రక్తం నీ మీద ప్రోక్షిస్తాడు, ఆయన నమ్మితే నీ పాపాలన్నీ క్షమించబడతాయి. ఈ 4 విషయాలు ఇక ఎక్కడ ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే ఇదే విషయం. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే సువార్తలో ఈ పదాలు ఉపయోగిస్తాం, కానీ ఈ పదాలే సువార్త కాదు. ఇక వాళ్ళు ఈ 4 ముక్కులు నేర్చుకుంటారు. అప్పుడు ఈ మాటలు చెప్తుంటే కొంతమందికి చాలా కోపం వస్తాయి, కోపం వస్తుంది. ఎందుకంటే మంచిగా ఉన్న దగ్గరికి వెళ్ళి నువ్వు చచ్చిపోతే అంటే అసలు చావు అనే మాటే కొంతమందికి ఇష్టం ఉండదు. నేను చావు ఎత్తుతాడేంటి మనిషి, అసలు నేను చనిపోవాలను. ఇవాళ సమాజం ఎలా ఉందంటే మనం చెప్పేది పూర్తిగా అర్థం చేసుకో, నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావు అంటే నేను చచ్చిపోవాలా అంటది. తెలియక ఈ సువార్త కొంతమంది అత్యుత్సాహంతో ఇలాగున్న మనుషులకు అవగాహన లేనట్టుగా చెప్పేవాడు కొంతమంది. ఇక బోధకులు, సువార్తికులు, కాపురులు ఉన్న వాళ్ళు చెప్పవలసి వచ్చినప్పుడేమో కేవలము వాళ్ళ వాళ్ళ సంస్థల అభివృద్ధి కోసం తప్ప వాళ్ళు ఎక్కడ ఉన్న సువార్త చేత రక్షించబడాలనే తపంతో చెప్పేవారు కొద్దిమంది. కాబట్టి ఈ దినాల్లో రక్షించబడిన మన అందరి భుజముల మీద ఒక బాధ్యత దేవుడు పెట్టాడు, అదే సువార్తీకరణ, అదే మంచి వార్త ఇతరులకు నీ జీవితంలో తెలియపరచుట. మనల్ని మనం పరిశీలించుకుంటున్నాం తప్పులు చేసినప్పుడు, సంతృప్తిగా బ్రతకమని ఉన్న దేవుని వాక్యాన్ని బట్టి సంతృప్తిగా బ్రతకడం నేర్చుకుంటున్నాం, మంచి వైఖరి కలిగి ఉండాలి అనే మాటలు విని మంచి వైఖరిని కలిగి ఉండటం నేర్చుకుంటున్నాం, ఇతరులని క్షమించాలనే విషయాన్ని బట్టి క్షమించడం నేర్చుకుంటున్నాం, ఇలా అనేకమైన విషయాలు బైబిల్ గ్రంథంలో నేర్చుకుంటున్నాం. అందరూ కాకపోయినా నేర్చుకునేవాడు నేర్చుకుంటున్నారు, కానీ అవన్నీ మన జీవితంలో మనం దేవునికి ఇష్టలుగాను దేవుని యొక్క మనసుతో బ్రతకటానికి అవి అవసరమైతే మన మీద దేవుడు పెట్టిన ఒక బాధ్యత అనే దాన్ని కూడా నిర్వర్తించడానికి ఎల్లప్పుడూ ఆసక్తి కలిగి ఉండాలి. అదే సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించడం.
కొందరు అనుకుంటారు సర్వలోకానికి నేను ఎక్కడ వెళ్ళగలుగుతాను, మా కాలనీ దాటి మా ఊరు దాటి నేను ఎప్పుడు వెళ్ళలేదు. సర్వలోకం అంటే దాని అర్థం ఏంటంటే నీది ఏ లోకం అయితే ఆ లోకంలో చెప్పాలి. ఎప్పుడన్నా కొంతమంది చెప్పిన మాట వింటారు కదా, వాడికి ఊరే లోకం అంటే ఇంకేం తెలియదండి అంటారు అంటారు కదా. అలాగే నువ్వు నీ ఏ లోకం అయితే ఆ లోకంలో చెప్పాలి. సర్వలోకం నీది అదే లోకం, సర్వము నువ్వు ఆ లోకంలోనే ఉన్నావు, ఆ లోకంలో చెప్పు చెప్పుడంటే నేను చెప్పాను చూసారా, కనిపించిన ప్రతి మనిషి దగ్గర నువ్వు చచ్చిపోయారు వెళ్తావు. అట్లా కాదు, సువార్త అనేది చాలా 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 శక్తివంతమైనది. సువార్త వెలుగు, ఎక్కడైనా చీకటి అనేది ఉంటే వెలుగు నువ్వు తీసుకువెళ్తే ఆ చీకటి ఎలా అయితే పోతుందో, సువార్త అనే వెలుగు ఎలా పనిచేస్తుందంటే మనుషుల్లో కొంతమంది ఘోరమైన నిరాశలో ఉంటారు, ఇక నా జీవితానికి ఇక ఆశలు లేవు, ఇక నా బ్రతుకు అయిపోయింది, అలాంటి నిరాశలు సువార్త నిరీక్షణ అవుతుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. మరికొన్ని సందర్భాల్లో సువార్త ఎక్కడ ప్రకటించాలి, మనందరూ ఇంత గంభీరంగా కనపడుతున్నామా, మనలో 90% కంటే ఎక్కువ మంది జీవితాల్లో ఒక బలహీనత మనం బ్రతుకుతుంటాం, అదేంటంటే నన్ను ఎవరు ప్రేమించేవాడు లేరు అని. పైకి బాగానే ఉంటాం మనం, వరి పైకి చూస్తే ఇతరుల్లో కూడా అలాంటి ఆలోచన ఉందా అనుకుంటాం, కానీ వరి కానీ అలాంటి వరితో బ్రతుకుతున్న వాళ్ళు, ఆందోళనతో బ్రతుకుతున్న వాళ్ళకి సువార్త ప్రేమ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనుషుల యొక్క ప్రేమ మరొక మనిషిని ప్రేమించగలిగితే, ఒక మనిషి మరొక మనిషిని ప్రేమిస్తే ఆ ప్రేమ అనేది మాత్రమే దొరికితే సువార్త అనే ప్రేమలు ఏముందో తెలుసా, ఆ ప్రేమను పొందుట మాత్రమే కాకుండా ఆ ప్రేమను ఎంతమందికైనా పంచడానికి కావాల్సిన శక్తిని సువార్త కలిగి ఉంది. మీకు తెలుసా విషయం, ఏ సువార్త అయితే నా జీవితాన్ని రక్షించిందో ఆ సువార్త ఎంత మంది కొరకైనా ప్రేమను పంచడానికి కావలసిన శక్తిని ఇచ్చుకుంటూ వెళ్తాను. నాకు మాత్రమే కాదు, ఇక్కడ కూడి ఆ యొక్క సువార్తను అంగీకరించి రక్షించబడిన ప్రతి ఒక్కరికి కూడా ఆ శక్తిని అనుగ్రహించగలిగేది సువార్త. కానీ సువార్తలో ఉన్న ఆ సువార్త ప్రేమ ఉండగా ఆ ప్రేమని జీవితంలో అంగీకరించక నువ్వు పడే వేదన అంత ఇంత కాదు. ఈ విధంగా సువార్త ద్వారా ఆయా పరిస్థితుల్లో ఆయా స్థితిలో ఉన్న అనేకుల కొరకు ప్రకటన కావాలి. కానీ మన అజ్ఞానపు ప్రకటనలు ఎలా ఉంటాయంటే, చెప్పే కదా సమయం సందర్భం లేకుండా వెళ్ళిపోయి నువ్వు చచ్చిపోయి ఎక్కడికి వెళ్తావు. ఆ మధ్య ఒక ముగ్గురు వచ్చారు నా దగ్గరికి, ఆ ముగ్గురు సిస్టర్స్ అన్నమాట, సొంత అక్క చెల్లెలు. ఏమంటే మీ దగ్గర ఒక ఆయన మా భర్త రక్షించబడ్డాడు, ఊరు వచ్చేసాడు, వచ్చిన తర్వాత కనిపించిన వాళ్ళందరినీ స్కూల్కి వెళ్ళే పిల్లలను కూడా పిలిచి చచ్చిపోతే ఎక్కడికి వెళ్తావు అంటున్నాడు, వాళ్ళ పేరెంట్స్ అందరూ వచ్చి మమ్మల్ని చెబుతున్నారు, ఏంటి ఇంక వేరే మాటలు లేవా చచ్చిపోవడం చచ్చిపోవడం అంటాడు ఏంటి అని. నిజమే, అతను అంటున్నది వాస్తవమే, కానీ ఆ వాస్తవం వాళ్ళ యొక్క హృదయాలకి అర్థమవుతుందా లేదా అనేది గ్రహించకుండా మాట్లాడకూడదు. అలాగే గుడి దగ్గరికి వెళ్ళి గుళ్ళో నేను వేస్ట్ అయితే రాళ్ళు అంటే ఎలా ఉంటుంది. సువార్త ప్రకటన అనేది అది వెరితనం కాదు, సువార్త ప్రకటన అనేది అజ్ఞానం కాదు, సువార్త ప్రకటన అనేది గొప్ప జ్ఞానము, సువార్త ప్రకటన అనేది రక్షణ, సువార్త ప్రకటన అనేది ప్రేమ, సువార్త ప్రకటన అనేది ఆదరణ, సువార్త అనేది క్షేమం. నీ జీవితంలో నా జీవితంలో అదే కావాలి. ప్రేమించేవాళ్ళు లేరని కురిగిపోతున్న వారికి సువార్త ప్రేమగా వారి దగ్గరికి వెళితే వాళ్ళు దాన్ని హత్తుకుంటారు. భయంతో బ్రతుకుతున్న వాళ్ళకి సువార్త ధైర్యమైతే వాళ్ళు దాన్ని ఆశిస్తారు. భారతదేశంలో సువార్త ఎలా వచ్చింది, మనుషులు అంటరాని వాళ్ళకి చేసి దూరంగా పెడితే సువార్త అనేది అక్కును చేర్చుకునేది అనే దాని ద్వారా అనేకులు దాని దగ్గరకు వచ్చారు. అప్పటి మతం యేసుక్రీస్తు మార్గం కాదు, అప్పటి మతం కొంతమంది ప్రజల్ని అంటరానితనంతో ప్రతిని పెట్టేసింది. కానీ ఆ రోజున సువార్త దేశానికి ఎలా వచ్చింది అంటే
సమానత్వం అనే దాని ద్వారా సువార్త వచ్చింది. అప్పుడు ఆ సువార్తకు వాళ్ళు ఆకర్షితులయ్యారు. ఈ దినాన సువార్త సమాజంలో ప్రేమగా, అంటే సువార్త అనేది ప్రేమగా, సువార్త అనేది ఆదరణగా, సువార్త అనేది మనుషుల జీవితాలకు క్షేమంగా, స్వస్థతగా ఈ విధంగా కనుక సువార్త అనేది వెల్లడిపరచబడితే ఖచ్చితంగా అనేకులు ఆ సువార్తతో ఆకర్షితులై వారి జీవితాలు ప్రభువుకి అర్పించుకోవటానికి, నమ్మి బాప్తిసం పొంది రక్షించబడటానికి వాళ్ళు ఎంత మాత్రం కూడా వెనుకడుగు వే. కనుక ఆయన చెప్పిన పని, ఆయన మన మీద పెట్టిన బాధ్యత మనం నిర్వర్తించడానికి ఒక తీర్మానానికి రావాల్సిన వాళ్ళు విన్నాం. నేటి సువార్త ఎన్ని విధాలు మనుషులు ప్రకటిస్తున్నప్పటికీ కూడా అక్కడ ఇవి కనిపించట్లా, ఏమి కనిపించట్లేదంటే ఒక నిస్వార్థమైన ప్రకటన, ఆశించకుండా వారి కొరకు ప్రకటన కనిపించట్లా. అందుకే దేవుడు చాలా ప్రేమ కలిగిన వాడని చెప్పిన, దేవుడు చాలా దయాగుణం కలిగిన వాడని చెప్పిన, ఆదరిస్తాడని చెప్పిన, స్వస్థపరుస్తాడని చెప్పిన ఆ వారికి అది వారి జీవితాలకు అంగీకారం కలగట్లేదు. ఎందుకు కలగట్లేదంటే ఇవన్నీ వీళ్ళు చెప్పేది ఏదోటి ఆశించే అని ఒక పరిస్థితి సమాజంలో కనిపిస్తుంది. నీవు నేను మన జీవితంలో మనం ఎక్కడికి వెళ్ళినా ఎవరికి సువార్తల నుంచి ఏది అవసరమో, నువ్వు ఆఫీసులో పనిచేస్తుంటావు అక్కడ ఒక వ్యక్తి తరచు నాకు చనిపోవాలనిపిస్తుంది చనిపోవాలనిపిస్తుంది అంటూ ఉంటాడు. చనిపోవాలనిపించడం అంటే డీప్ డిప్రెషన్లోకి వెళ్ళిన వాడు చనిపోవాలనుకుంటాడు, అంటే ఘోరమైన కృంగుదలలోకి వెళ్ళిపోయిన వాడు చనిపోవాలనుకుంటాడు. అప్పుడు నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు, నీకోసం యేసుక్రీస్తున్నాడు, ఆయన నీకోసం ప్రాణం పెట్టాడు, నీకోసం ఆయన తను తానే పరిగారం పెంచుకున్నాడు. ఈ లోకంలో మనుషులందరూ చేసిన వాటిని బట్టి నీకు కృంగిపోవాలనిపిస్తుందేమో, చచ్చిపోవాలనిపిస్తుందేమో, అందరూ నీకు ద్రోహం చేసి ఉండొచ్చు, అందరూ నేను మోసం చేసి ఉండొచ్చు, కానీ నీకోసం ప్రాణం పెట్టినవాడు, నిన్ను ఇంకా ప్రేమిస్తున్నవాడు, నిన్ను అప్పు చేసుకునేవాడు ఉన్నాడని చెప్పగానే ఆ మనుషునికి ఒక ధైర్యం కలుగుతుంది. అవును, ఇంతకాలం నేను చూశాను కదా, నేను ఒకసారి చూస్తానని. అలా ఉన్న సువార్త అనే దాన్ని మనం ఎంత దూరం తీసుకువెళితే ఎంతమంది కొరకైనా అది ప్రయోజనకరమైనదిగా ఉంటుంది. ఆ ప్రయోజనకరమైన సువార్త ద్వారా గొప్ప వెలుగు ప్రకాశిస్తుంది. ఆ వెలుగులో అనేక మంది వారి జీవితాల్లో రక్షించబడతారు. అట్టి సువార్త దేవునికి ఇష్టమైనది, దేవునికి ప్రీతిపాత్రమైనది. నీ జీవితంలో ఎంతవరకు నువ్వు అలా చేసే వ్యక్తిగా ఉన్నావు, ఎంతవరకు నువ్వు అలాంటి ఆలోచన విధానంతో ముందుకు వెళుతున్నావు. ఇకనైనా ఒక నిర్ణయానికి వచ్చి నా జీవితంలో నేను ఏ ప్రపంచంలో ఉన్నప్పటికీ కూడా, ఏ లోకంలో నా జీవితం ఉన్నప్పటికీ కూడా, అనగా ఏ లోకం అంటే కొందరు చేతి పనులు ఉంటారు, కొందరు ఉద్యోగంలో ఉంటారు, కొందరు వ్యాపారంలో ఉంటారు, మరికొంతమంది ఇంట్లో ఉంటారు గృహిణిగా, మీరు ఏ ఎక్కడ ఉన్నప్పటికీ కూడా దేవుడు నీ మీద పెట్టిన బాధ్యత నువ్వు వెళ్ళు, సువార్తను ప్రకటించు, నమ్మి ఎవరు బాప్తిసం పొందుతారో వాడి జీవితాలు వాడు రక్షించబడతారు, నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది. ఎప్పుడైతే మన జీవితంలో మనం అలా చెప్పుకుంటూ ఈ సువార్తను పరిచయం చేసుకుంటూ వెళ్తామో ఏం జరుగుతుందో తెలుసండి. ప్రారంభ దినాల్లో నువ్వు చెప్పింది ఎవరు వింటున్నట్టు కనిపించకపోవచ్చు, ప్రారంభ దినాల్లో అసలు ఎవరు దాన్ని అంగీకరిస్తున్నట్టుగా కనపడకపోవచ్చు, నీకు నిరాశ కలగచ్చు, కానీ ప్రకటిస్తున్న నీలో కానీ నాలో కానీ ఏం లేదు, కానీ ఆ ప్రకటన ఉన్న సువార్తలో శక్తి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సువార్త జీవం కలిగింది, ఆ సువార్త ఎన్నడూ కూడా జీవం కలిగిన ఆ సువార్త నిర్జీవంగా మారదు. అది నువ్వు ఎక్కడ ప్రకటిస్తావో, లేక ఆ సువార్తను ఎక్కడ నీ జీవితంలో ఉంచుతావో, ఆ సువార్త ఎవరికి పంచుతావో, అది ఏదో ఒక రోజున అద్భుతమైన ప్రభావాన్ని కనపరుస్తుంది. దాని యొక్క ఫలితాలు
నువ్వు ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ ఉండటం ద్వారా ఒకనొక దినాన ఆశ్చర్యకరమైన ఫలితాలను నీ జీవితంలో గమనిస్తావు. మీలో కొంతమందికి తెలుసు, ఒకసారి చర్చ్కి ఒక వ్యక్తి వచ్చి తనతో పాటు కొన్ని పుస్తకాలు తెచ్చుకునేవాడు. ఆ పుస్తకాలని పట్టుకుని చదువుకుంటూ ఉండేవాడు. అంతమందిలో ఎవరు గమనించారో ఒకసారి ఒక వ్యక్తి గమనించాడు. ఆ పుస్తకాలు ఏంటంటే సాయిబాబా గురించి, ఇంకా కొంతమంది వ్యక్తుల గురించి ఉండేవాడు. అప్పుడు ఇంకా వరల్డ్ ఇండియన్లోకి మనం రాలేదు, అక్కడ బాగ్యలంతలో చర్చిలో జరుగుతున్న ఆరాధన. ఒక వ్యక్తి నాతో చెప్పాడు, పరిచారకులు ఒక వ్యక్తితో చెప్పాడు, అన్నయ్య అక్కడ కూర్చోడానికి ప్లేస్ లేదు, రెండు ఫ్లోర్లు నిండిపోతున్నాయి, మెట్ల మీద కూడా కొంతమంది కూర్చుంటున్నారు, చెప్పుల దగ్గర కింద ఫ్లోర్లో కొంతమంది కూర్చుంటున్నారు, ఇతనేమో ముందే వస్తాడు, ఫ్యాన్ చూసుకుంటాడు, దాని కింద కూర్చుంటాడు చైర్లో, ఆ పుస్తకాలు చదువుకుంటూ వెళ్తున్నాడు అని చాలా నాకు ఆవేశం కలిగింది. ఎందుకంటే అక్కడ అనవసరం ఒక ప్లేస్ వేస్ట్ చేస్తున్నాడు, పైగా మనం చేసే పనేమో ఇది అని ఆ రోజు నాకు పాటల ముందు చెప్పారు, చేతి వాకింగ్ చెప్పే ముందు చెప్పాను. ఇట్లాంటి పనులు చేసేవాళ్ళు దయచేసి వచ్చేవాళ్ళ నుండి రాబాకండి, ఎక్కడైనా కూర్చుని చదువుకోండి, ఇదేమి రెస్ట్ రూమ్ కాదు ఆ కూర్చుని చదువుకోవటానికి అని ఆవేశంగానే చెప్పాను. చెప్పిన తర్వాత నేను అనుకున్నాను అంత ఆవేశపడకుండా ఉండాల్సింది, నేను చెప్పడానికి కూడా చాలా విధాలు ఉంటాయి, మంచితనంతో చెప్పచ్చు అని చెప్పేశాను. చెప్పి నేను అనుకున్నాను ఇంకా వచ్చేవాళ్ళు రావడనుకున్నాను ఖచ్చితంగా, కానీ వచ్చేవాళ్ళు ఖచ్చితంగా వచ్చాడు. ఈసారి పుస్తకం తీసుకురాల, అసలైన అద్భుతం చెప్పనా, వచ్చాడు, రక్షించబడ్డాడు. రక్షించబడటం అనేది ఒక అద్భుతం, రక్షించబడటం కాకుండా రక్షించబడిన తర్వాత వాళ్ళ గ్రామంలో సువార్త సభలు జరిగించాలని ఒక గట్టి పొడుదలతో ఉన్నాడు. 2 సంవత్సరాలు నా వెనకబడుతున్నాడు ఒక డేట్ ఇవ్వండి వేసవకాలంలో అని చెప్పి. సరే ఇతని ఆసక్తి ఎంతకాలం ఉంటుందో చూద్దామని చెప్పి 1 సంవత్సరం నేను ఇవ్వలేదు. లాస్ట్ ఇయర్ 2015 మరలా 2016 ఫిబ్రవరి నుండి అడగడం ప్రారంభించాడు, ఈ సంవత్సరం అయినా చెప్పాలి, ఈ సంవత్సరం అయినా చెప్పాలని. రేపు 3, 4, 5 తారీఖుల్లో వాళ్ళ ఊళ్ళో మీటింగ్స్కి డేట్ ఇవ్వడం జరిగింది. సువార్తలో అలాంటి శక్తి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏ వ్యక్తి యొక్క మాటలు కాదు, ఏ వ్యక్తి యొక్క గొప్పతనము కాదు, సువార్తలో ఉన్న శక్తి. ఏ ప్రదేశంలో అయినా, ఏ వ్యక్తినైనా, ఎంత మూర్ఖపు స్వభావం అయినా, ఎంత తిరుగుబడి స్వభావం అయినా, ఎంత వ్యతిరేక స్వభావం అయినా, ఎంత కఠినమైన హృదయమైనా, సువార్తలో ఉన్న శక్తి ఆ హృదయాన్ని కరిగించగలుగుతుంది, ఆ హృదయంలో నూతనమైన కార్యాన్ని జరిగించగలుగుతుంది. కనుక కూడి వచ్చిన మీరు మీ జీవితంలో 5వ నెల ప్రారంభ ఆరాధకులు, సువార్త అనేది నీ జీవిత కాలం అంతటికి ఇతరుల కొరకు నీకు ఇవ్వటానికి ఉన్న గొప్ప ఆస్తి అనే సంగతిని గుర్తించు.